ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు విజయనగరంలో 6వ తేదీన మొదటి కేసు నమోదైందని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు మే 6వ తేదీన నమోదైందని ఆ తర్వాత 2-3 కేసులు 7వ తేదీ నమోదయ్యాయని నిన్నటి వరకు 4 ఉంటే ఒక్కసారిగా నిన్న 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు. 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇందులో 6 యాక్టివ్ కేసులకు వైద్య సదుపాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో గరుగుపిల్లి మండలానికి చెందిన ఒక విద్యార్థికి పాజిటివ్ రావడం జరిగిందని అన్నారు. మనకు విశాఖపట్నం నుంచి రావటం వల్ల అక్కడి నుంచి మనకి ఈ యొక్క వ్యాధి సోకినట్టుగా ప్రైమరీ కాంటాక్ట్స్ మనకు విశాఖపట్నంలో గుర్తించడం జరిగింది. రెండో కేసు నారాయణ గారిని బొండపల్లి ఓంపల్లిలోని ఓంపల్లి గ్రామం బొండపల్లి మండలంలో ఇది రికార్డ్ అయింది. ఇది కూడా మనకి మైగ్రేషన్ ద్వారా వచ్చినటువంటి మైగ్రేషన్ అంటే కృష్ణా జిల్లా నుంచి వీరు మనకి రావడం జరిగింది. వీరిని మిమ్స్కి పంపించడం జరిగింది. నా ఈ ఓంపల్లి నుంచి వచ్చినటువంటి వ్యక్తి యొక్క వయసు 60 సంవత్సరాల కారణంగా మనం స్టేట్ కోవిడ్ హాస్పిటల్కి వెరీ సెన్సిటివ్ కేసు కాబట్టి అక్కడ పంపించడం జరిగింది. మూడో కేసు మనకి క్వారంటైన్లోనే మనం కనుక్కున్నాము. వీళ్ళు కూడా చెన్నై నుంచి రావడం జరిగింది. నెల్లూరులో రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా తడాలో ఉండి వచ్చాడు ఇతను. ఇతను 43 సంవత్సరాలు. ఇతను మనము మిమ్స్ కోవిడ్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఇతను 43 సంవత్సరాల యూనో వ్యక్తి. సో ఈ మూడు కేసులు కూడా అదనంగా మనకి రావడం జరిగింది. ఈ మూడు కూడా 2 కోవిడ్ హాస్పిటల్ మిమ్స్లోను, ఒక కేసు విశాఖపట్నం విమ్స్లోను జాయిన్ చేయించడం.